వారి యొక్క దానికి ఏదో ధర్నాలు చేసాం, పట్టాలు ఇప్పించాం చేసాం. అయితే ఇంకా చాలా చేయవలసి ఉంది. ఇది కొంత సమయం పట్టేది. అయితే దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అన్నా సరే నెగ్లెక్ట్ చేశారని మాత్రం చెప్పక తప్పదు కేశవ్ గారు. ఇది మనకి కోస్టల్ తీరం, గుజరాత్ తర్వాత దేశంలో అతిపెద్ద కోస్టల్ తీరం ఉంది. మనకి మత్స్య సంపద మీద శతాబ్దాలుగా మనం ఒక వెలుగు వెలిగాం. అయితే స్వతంత్రానంతరం మనం అటువంటి మార్గాలు, సరైనటువంటి చర్యలు తీసుకోలేకపోయాం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొంతవరకు అడుగులు ముందుకు వేస్తుందని తప్పదు. ఇప్పుడు ఈరోజు సమస్యలు ఇవ్వాలంటే పోకూడదు సమస్యలు. ఇప్పుడు ఓకే, వైసీపీ పార్టీ యొక్క మేనిఫెస్టో మనం చూస్తే, వచ్చినటువంటి 2019 మేనిఫెస్టోలో మత్స్యకారులకి ఒక బ్లాక్ కేటాయించారు. దానిలో మొదటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, వేట విరామ వృద్ధి ఏప్రిల్ మే మాసాల్లో అండి, ఆ ఫిష్ బ్రీడింగ్ టైం, పిల్లలు పెట్టే టైం కాబట్టి ఆ టైంలో వేట చేస్తే మనకి మత్స్య సంపద అంతా కోల్పోతాం. అందుకని వేట విరామం ప్రకటిస్తారు. వేట విరామం ప్రకటిస్తే మరి వాళ్ళకి జీవన వృద్ధి ఏంటి, ఎలాగా చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం హయాంలో 2000 ఇచ్చారు, ఆ తర్వాత 4000. అయితే ఆ సమయంలో కూడా వేట విరామ సమయంలో డబ్బులు వచ్చేయడం, వేట విరామం అయిపోయిన 5-6 నెలల తర్వాత ఇచ్చే. నేను కూడా అనేక మారు కలెక్టర్ గారితో మాట్లాడి, అసలు వేట విరామం టైంలో ఇవ్వకూడదు, తర్వాత ఎప్పుడు వెళ్తే ఈ వృద్ధి ఎందుకు అని చెప్పి గొడవ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఏమన్నారు, మీ రాగానే 10,000 ఇస్తా ఉన్నారు. వెరీ గుడ్, వాళ్ళు ఇస్తున్నారు కూడా, 10,000 కూడా ఇస్తున్నారు, దాన్ని నేను ప్రభుత్వాన్ని అభినందిస్తాను. అయితే దానిలో మళ్ళీ కండిషన్స్, ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశంలో కూడా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలే, నేను అది లైవ్ లో కూడా చూశాను, ఆ యొక్క ఎమ్మెల్యేలే మంత్రి గారిని సిద్ధిలి అప్రరాజు గారు నిలదీశారు. అయ్యా మీరు 10,000 ఇస్తారు బానే ఉంది, కానీ దానిలో చాలా కండిషన్స్ పెట్టేశారు. ఫలానా ఆటో మిత్రం వస్తే ఇవ్వట్లేదు, అమ్మ ఒకటి వస్తే ఇది ఇవ్వట్లేదు, దానికి దీనికి లింక్ పెట్టేస్తే వాళ్ళు అయిపోతారని చెప్పి అని చర్చ, టీడీపీ పార్టీ లేదు వాళ్ళు వర్కౌట్ చేశారు మనకు తెలుసు కదా, అయినప్పటికీ చర్చ వాడి మీద జరిగింది. అంటే సమస్య ఉంది, 10,000 రూపాయలు ఇస్తున్నారు సంతోషం, బట్ దానిలో మళ్ళీ కండిషన్స్. ఇక రెండో అంశం వాళ్ళు పెట్టింది ఏంటంటే, దీంట్లో డీజిల్ సబ్సిడీ, వేటకెళ్ళే బోట్లకి అన్నిటికీ డీజిల్ సబ్సిడీ ఇస్తామని చెప్పి అన్నారు. అయితే మత్స్యకారులందరూ ఏమనుకున్నారంటే, వెళ్ళే జనరల్ గా కేశవ్ గారు వాళ్ళకి నెలకి సుమారుగా 3,000 లీటర్ల వరకు డీజిల్ ఖర్చు లోపల వేటకెళ్తారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఎంత చేస్తే అంత ఓ మీటర్ పెట్టి దాని తగ్గట్టు డీజిల్ సబ్సిడీ ఇస్తారేమనుకున్నారు. అయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం ఇచ్చిందంటే కేవలం 300 లీటర్లకి అది 9 రూపాయలు, అంటే నెలకి 2,700 మాత్రమే ఇస్తాం సబ్సిడీ అని ఫిక్స్ చేసింది. వాళ్ళు తిరిగేదేమో 3,000 లీటర్లు వాళ్ళు ఖర్చు చేస్తారు, వాళ్ళకి ఇచ్చేదేమో 300 లీటర్లు. సో ఇక్కడ మిస్ మ్యాచ్, 10% మిస్ మ్యాచ్, అదొక నిరాశ. అయితే సమయం ఇస్తున్నారా అంటే, ఒక ఇస్తున్నారు, మళ్ళీ ఒక క్రెడిట్ కార్డు లాంటిది ఇచ్చారంటే, ఇంత కూడా అడిగారు ఒక మిత్రుడిని, ఒక కార్డు లాంటిది ఇచ్చారు దాంట్లో వేస్తున్నారంట. అయితే జరిగేది ఈ సంవత్సరం జరిగేది మాత్రం రాలేదండి, ఎందుకు మరి ఆగిపోయింది ఇప్పటి వరకు ఇవ్వలేదు అని చెప్పి అంటున్నారు, అదొకటి. ఇంకా మూడో అంశం వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఏంటంటే, 10 లక్షల రూపాయలు ప్రమాద శాస్త్ర చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఇది ఇప్పుడు వరకైతే ఎవరికి రాలేదని చెప్తున్నారు. సో ఇది అమలు కావట్లేదు, ఇది ఒక ఇబ్బంది. సో మేనిఫెస్టోలో 3 పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, 3 పూర్తిగా అమలు చేయలేకపోవడం దురదృష్టకరం. ఇంకా మిగతా విషయాలు, ఒక ఫిషింగ్ హార్బర్స్, జెట్టీల యొక్క నిర్మాణం చూసుకుంటే, గత ప్రభుత్వ హయాంలో చేస్తా అన్నారు, కానీ చేసిన దాఖలు లేవు. అయితే ఈ ప్రభుత్వ హయాంలో మాత్రం మొదలు పెట్టారు, దానిలో ప్రభుత్వాన్ని అభినందించవలసింది. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి అలాగే మా తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడులో కూడా నిర్మాణం చేస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ బ్లూ రెవల్యూషన్ పథకం, అలాగే ఫిషరీస్ ఆక్వా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఈ ఫండ్ కింద, అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఈ 3 పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ధారాళంగా ఇచ్చి మీ ప్రాజెక్టు పంపించండి, వెంటనే సాక్షి చేస్తున్నారు. ఇప్పుడు గత ఇటీవల నవంబర్ 11 2021 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవో గజెట్, రాష్ట్ర ప్రభుత్వం గజెట్ ఏంటి, గజెట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిషింగ్ హార్బర్స్ ఇన్ విశాఖపట్నం, శ్రీకాకుళం, ప్రకాశం, వెస్ట్ గోదావరి అట్ ఎ కాస్ట్ ఆఫ్ 1580 crores, 1580 crores నిర్మాణం చేస్తారని దీనిలో గజెట్లో చెప్పారు. 450 crores కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఐడిఎఫ్ అంటే ఫిషరీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద గ్రాంట్ ఇస్తారు. అలాగే నాబార్డ్ నుంచి 630 crores ఇస్తున్నారు, అలాగే కమర్షియల్ బ్యాంక్ నుంచి 450 crores. రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం 49.95 crores మాత్రమే, అంటే 50 crores మాత్రమే, 1580 crores రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం 50 crores మాత్రమే. ఓకే, తప్పేం లేదు, ఏం తప్పట్లేదు. అయితే ఇది మొదలుపెట్టి సంవత్సరాలు అవుతున్నా సరే పనులు నత్తల నుంచి అవుతున్నాయి, అయితే స్పీడప్ చేయాలని చెప్పేసి మేమైతే కోరుతున్నాం.
ఫిషింగ్ హార్బర్ ని జెట్టి యొక్క అవసరం ముఖ్యం. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పని ఏదైతే క్షేత్ర స్థాయిలో చేస్తున్నారో స్పీడ్ అప్ చేయాలి, ముందుకు తీసుకెళ్లాలి. ఒకటి ఇంకో మూడో అంశం ఏంటంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఫిషింగ్ యూనివర్సిటీ పెడతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నవంబర్ 21 2020 అంటే నవంబర్ 21 మత్స్యకార దినోత్సవం ఆ రోజు మత్స్యకారులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ఆర్డినెన్స్ జారీ చేశాం అన్నారు. ఆర్డినెన్స్ జారీ చేసి 15 నెలలు ఇంద్ర కేశవ్ గారు ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి కదలిక లేదు, ఎదుగు అసలు ఏ అంగుళం కూడా కదలలేదు. మరి ప్రభుత్వం దాని మీద శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద వలలు ఐస్ బాక్స్లు అలాగే ఫిషింగ్ బోట్లకి సబ్సిడీ ఇస్తున్నారు, సబ్సిడీ ఇస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో ఆ సబ్సిడీలు అందాయి కేశవ్ గారు, అది గత ప్రభుత్వం మనం మెచ్చుకోవాలి. ఆ వలలు కానీ బోట్లు కానీ సబ్సిడీలు అందాయి చాలా మంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక మాత్రం ఎవరికి ఎటువంటి సబ్సిడీలు రావట్లేదు, ఇది పక్కదారి పట్టిపోతున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. సో ఇటువంటి అన్ని సెట్ చేసుకుంటా వెళ్ళి అయితే వారి యొక్క వేటకి ఇబ్బంది లేకుండా లేకపోతే ఇటువంటి చెట్టి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏంటి ఆక్వా హబ్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిషింగ్ అంటే చేపల మార్కెట్ మార్కెట్ అని చెప్పదు కాదు హబ్ ఒక్కోదానికి 1 కోటి రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఇస్తుంది. ఇప్పుడు చూడండి గోరంట్ల మాధవ్ గారు ప్రెస్ అడిగారు 8 ఫిబ్రవరి 2020 ఉన్న గోరంట్ల మాధవ్ గారు అడిగితే దానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పారు. ఎవరు పురుషోత్తమ్ గోపాల్ గారు ఏమన్నారంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిషింగ్ రిటైల్ హార్బర్స్ ఆంధ్రప్రదేశ్ దాని పేరు యాక్వా హార్బర్ పెట్టారు, పెద్దదానికి 1 కోటి రూపాయలు ఇస్తామన్నారు. అయితే మేము ఇప్పటి వరకు 108 కోట్లు ఇచ్చాం, ఇప్పటి వరకు ఖర్చు అయింది మాత్రం 50 కోట్లు ఖర్చు అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా యాక్వా హబ్ నిర్మాణం చేస్తామని చెప్పేసి 100 హబ్ నిర్మాణం చేస్తామని చెప్పి అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పులివెందులో బహుశా దాంట్లో రెడ్డిగా చెప్పారు, పులివెందులో గత డిసెంబర్ లో ఇలాగే చేశారు నిన్నాను, పూర్తిగా అయితే ఎక్కడ నిర్మాణం జరగలేదు. సో ప్రభుత్వం మాత్రం అనేకమైన మాటలు చెప్తుంది, చేతల్లో మాత్రం ఆ వేగం కనిపిస్తుందని చెప్పడం తప్పదు కేసు.